హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసిరి వ్లాగ్స్. ఈరోజు నేను మగ్ కేక్ చేయబోతున్నానండి స్నాక్స్కి. ఇది ఆల్రెడీ నేను చేశాను, మగ్ కేక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాను మా అబ్బాయికి సర్ప్రైజ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మైదా, షుగరు, ఇదేమో కోకో పౌడర్ అండి, తర్వాత బేకింగ్ పౌడర్, ఆయిల్, పాలు, కొంచెం సాల్ట్, చాక్లెట్ తీసుకున్నాం. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కప్లో నేను ఒక 3 స్పూన్స్ మైదా వేసుకున్నానండి. 3 స్పూన్స్ మైదాకి త్రీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. తర్వాత కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తానండి. టూ స్పూన్స్ వేసాను కోకో పౌడర్. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ కొంచెం వేస్తాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తానండి. 1, 2, 3 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మిల్క్ ఏమో 1 3 టేబుల్ స్పూన్స్, 2, 3 కొంచెం జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది మనం పాలు అనేది మనం ఇలా కలుపుకునేటప్పుడు మనకి తెలుస్తుంది. ఇది ఇప్పుడు చూడండి థిక్గా ఉంది, ఇది ఇలా ఇలా కాకుండా కొంచెం లూజ్గా రావాలి. దానికి తగ్గట్టు మనం పాలు వేసుకుంటూ ఉండొచ్చు. థిక్గా ఉంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకుంటాం. ఇలా బాగా తిక్కోవాలండి. ఇంకా కొంచెం థిక్గానే ఉంది, కొంచెం పాలు వేసుకున్నాం అంటే 5 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకున్నట్టు. బాగా మిక్స్ చేసుకోవాలండి. లోపల మైదా అన్నీ మిక్స్ అవ్వాలి బాగా. అడుగున ఒక్కొక్కసారి కనపడకుండా మైదా ఉంటుంది, చూసుకొని బాగా కలుపుతాం. అలాగే షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వాలి. ఇలా గ్రాన్యులేటెడ్ షుగర్ కంటే కూడా పౌడర్ షుగర్ వేస్తే మనకి తొందరగా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకోవడం ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. దాని బదులు పౌడర్ షుగర్ వేసుకున్నామంటే స్పీడ్గా తొందరగా అవుతుంది.
దీన్ని కలుపుకుని ఇలాగ ఇలా రావాలి మిక్స్. ఇలా ఇలాగ లూజ్గా కొంచెం లూజ్గా ఇలా బ్యాటర్ ఇలా ఉండాలన్నమాట. ఇది మిక్స్. నేను దీంట్లో కొంచెం దీంట్లో మధ్యలో కొంచెం నేను చాక్లెట్ పెడదాం అనుకుంటున్నాను. డైరీ మిల్క్ చాకో లావాలాగా లోపల మెల్టెడ్ చాక్లెట్గా ఉండడం కోసం అలా చాక్లెట్ పెట్టి లోపల కంట దాన్ని కవర్ చేసి ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో దీనికి ఈ మగ్ కేక్కి ఓవెన్లో ప్రీహీట్ చేసుకోవడం అలాంటివి ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. ఓవెన్లో నేను ఒక 3 మినిట్స్ పెడతానండి. డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ పెట్టాను. కప్ కేక్ అయిపోయింది. అయిపోయిందండి కప్ కేక్. 2 మినిట్స్ 3 మినిట్స్ సరిపోతుందండి. కాలుతుంది. బాగుందండి. చాలా సింపుల్, తొందరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంది. అందరూ ట్రై చేస్తారని, అందరు ట్రై చేయండి. చాలా బాగుంది కేక్. తొందరగా కూడా అయిపోద్ది. ఒక మగ్ కేక్స్ ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ అందరి కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి మీకు. థ్యాంక్స్ అండి. బాయ్.